2024 పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో 13వ తారీఖు సాయంత్రం 12 గంటల వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల జరిగినాయి. దీనికి ప్రజాస్వామ్యం అంటే ఈ భారతదేశంలో ఎంత గౌరవం ఉందనేది ప్రజలకి ఆ ఎన్నికల యొక్క పర్సంటేజ్ని బట్టి 81.86% అనేది చాలా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలోనే గొప్ప సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వారు కూడా చాలామందికి, నేను ఆ రోజు విశాఖపట్నం ట్రైను లేట్ అయితే కూడా ఆయన గ్రీన్ ఛానల్లో తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఆ ఓటర్లకి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా ఆ రోజున మేము ఎన్నోసార్లు వారిని ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అడిగినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు చాలా బాగా స్పందించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వారు ప్రజల్లో ఆ ఓటు హక్కు వినియోగించుకునేదానికి బాగా సహకరించినందుకు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుకి కూడా మరి ఎక్కడ ఏదున్నా కూడా అప్డేట్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి, అదేవిధంగా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీ ఓటు హక్కు ఎక్కడి నుంచి, విదేశాల నుంచి వచ్చారు వేల మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. మరి ఇక్కడ 90 సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళు కూడా కొంతమంది ఇంటి దగ్గర కాదు మేము ఓటు ఆ పోలింగ్ బూత్కి వచ్చి వేస్తామని చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది ఈ దేశం మీద ఉన్నటువంటి ప్రేమ డెమోక్రసీ మీద అని చెప్పి మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున ఈ గత 3 రోజుల నుంచి కూడా మీరు కనుక చూస్తే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పి వారు క్లియర్గా అర్థమైపోయి వాళ్ళు దాడులు తెగబడుతూ ఉన్నారు. ఇందాక కనుక చూస్తే ఒకసారి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఐపీఎక్ వాళ్ళదానికి మీటింగ్ వెళ్ళి చెప్తూ ఉన్నారు 151 సీట్ల కంటే ఈసారి ఎక్కువ వస్తే 22 పార్లమెంట్ కంటే ఎక్కువ వస్తాయని, దీన్నే దింపుడుకెళ్ళిన ఆశ అంటారు. అంటే ఎవరైనా ఎక్కడైనా మనిషి చనిపోయినప్పుడు 1-2-3 చోట్లు దించి అక్కడ బియ్యం పోసి పిలుస్తారు, ఆ పేరుతో నారాయణ నారాయణ లేదా పేరుతో ఏదో పిలుస్తారు. అలా ఈ వైసీపీ పార్టీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఐపీఎక్ అనేది ఆల్రెడీ ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయారు. పేపర్లో వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మరీ పెట్టకపోతే బాగుంటుందని చెప్పి ఇవాళ పెట్టిన సందర్భంగా నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సందేశం చూస్తే పోయినసారి ఏమో ఇచ్చిన విధానానికి ఈసారి విధానానికి చాలా తేడా ఉంది. అంతా మొన్న కొన్ని చోట్ల ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినప్పుడు చూడు ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, ఆ దేవుడి దయ ఉంటే గెలుస్తామని. ఆయన దేవుడి దయ అనేది మొట్టమొదటిసారి నేను చూస్తూ ఉన్నాను. ఇంతకుముందేమో ప్రజల దయ అనేవాళ్ళు, ఇప్పుడు ప్రజల దయ ఎట్టాగూ లేదు కాబట్టి ఇప్పుడు దేవుడి మీదకి భారం వేస్తారు. ఆ విధంగా వైసీపీ ఏదైతే కళ్ళగంట ఉందో వారికి ఇంటికి వెళ్ళడానికి ప్రజలు సిద్ధం చేశారు బాక్సుల్లో ఓట్ల ద్వారా. ఆ విధంగా వాళ్ళు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ని చోట్ల దాడులు జరుగుతూ ఉంటే ఓ పక్కన కేంద్రం నుంచి ఒక టీం వచ్చి ఎక్కడెక్కడ ఇసుక తవ్వుతూ ఉన్నారో ఇప్పటికీ కూడా ఆ తవ్వుతూ ఉంటే ఆ టీములకి సరైన రిపోర్ట్ లేకుండా కలెక్టర్లు వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇది అందరూ చూస్తూ ఉన్నారు ఈ రోజున ఎక్కడెక్కడ అనేది. మా టీమ్స్ కూడా ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో అంతా వీడియోలు తీస్తూ ఉన్నారు, ఏ కలెక్టర్ ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది. దీనికి బాధ్యత మరి ఇసుక తవ్వకాన్ని, ఇసుక మాఫియాని కంట్రోల్ చేయాల్సినటువంటి మరి మన కలెక్టర్ల మీద ఉన్నటువంటి, మరి ఎవరైతే సిఎస్ ఉన్నారో జవహర్ రెడ్డి గారు, ఆయన ఇటువంటిది పట్టించుకోకుండా అధికార పార్టీకి మరి బాగా సహకరిస్తూ ఉన్నారు. మనం చూసాం ఎందుకు సహకరిస్తున్నారు అనేది మేము చెప్పేది కాదు. మొదటిసారి వాలంటీర్ల ద్వారా చేయాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ వాలంటీర్ల ద్వారా ఎలక్షన్ కమిషన్ వద్దంటే వెంటనే వాళ్ళకి మరి 8వ తారీఖు దాకా, ఏప్రిల్ 8వ తారీఖు దాకా వాళ్ళకి పెన్షన్లు ఇస్తూ ముసలి వాళ్ళని 32 మంది చావుకు కారణమైనటువంటి వ్యక్తి మన సిఎస్ గారు. ఎందుకంటే తెలుసు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఆయన కొత్తగా అవ్వాలి సిఎస్గా. అదేవిధంగా మనము మేము కూడా మరి అంత గొడవ చేసి కోర్టులు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ చేసిన తర్వాత కొంత డీబీటీ ద్వారా, బ్యాంకింగ్ ద్వారా, కొంత డైరెక్ట్గా క్యాష్ ద్వారా ఇవ్వడం జరిగింది. అది కూడా మేమందరం కూడా అపోజిషన్ పార్టీస్ అందరూ లెక్కలేసి ఇచ్చాం. 64 లక్షల మందికి 130,000 సచివాలయ ఎంప్లాయీస్ ఉంటే ఒక్కొక్క అభ్యర్థికి, ఒక్కొక్క ఎంప్లాయీకి 48 మందే వస్తారు. వాళ్ళు కాక ఎంఆర్ఓ ఎండి ఆఫీసులు వస్తారంటే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టెంపరీగా ఈ పనిచేస్తున్నటువంటి ఈ సిఎస్ గారు అప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేశారు. అయినా కూడా ఇంకా ఇబ్బంది పెట్టి బ్యాంకుల దగ్గర నిలబెట్టి చేసినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి నిన్న మొన్న ఆళ్లగడ్డలో అవ్వచ్చు, పెన్నుల్లో అవ్వచ్చు, మరి తిరుపతిలో అవ్వచ్చు, ఈ అరాచకాలన్నిటికీ కూడా ఇక్కడ
కొత్తగా డీజీపీ గారు వచ్చిన గారు గుప్తా గారు మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ ఎలక్షన్ మీద అవగాహన ఉన్న వ్యక్తి మరి జవహర్ రెడ్డి గారు దీని గురించి ఏం పట్టించుకోలేదు. అన్నిటికంటే మరీ బాధాకరం అన్న విషయం ఏంటంటే ఈ మొన్నటిదాకా మార్చి 3వ తారీఖున 6వ తారీఖు బట్టలు నొక్కారు కొన్ని స్కీములకి. ఆ స్కీముల్లో ముఖ్యంగా రైతులకి వరదలకి మరి తుఫాన్లకి వాటికి సంబంధించిన కరువుకి కలిపి సుమారుగా ఆ అమౌంట్ 1296 కోట్ల రూపాయలు ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయాలి, ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేయాలి. మొన్నటిదాకా 14,500 కోట్లు ఎలక్షన్ ముందేమో నేను ట్రాన్స్ఫర్ చేస్తానన్న వ్యక్తి ఈ రోజున మరి ఆ డబ్బుల్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఓ పక్కన రైతులకి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాలువల్లో కానీ చెరువుల్లో కానీ కనీసం సమ్మర్లో వాటిని నింపుదామనే ఆలోచన కూడా లేదు. ఆ విధంగా రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా మరి ఆఫ్టర్ ఎలక్షన్ 14వ తారీఖున మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్తే మరి ఇప్పుడు ఆ 14,500 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి అనేది సిఎస్ గారే ఆన్సర్ చెప్పాలి. అన్నిటికంటే ఈ మన కొంతమంది కొన్ని చోట్ల కొంతమంది ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళకి ఎక్కడో ఎటువంటి ఇంపార్టెంట్ పోస్టులు ఇవ్వకూడదని చెప్తే వాళ్ళకి తీసుకెళ్ళి ఇప్పుడు ఉన్న పోస్టులు అంటే బెటర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ జేయూగా తిరుపతిలో ఒక ఆఫీసర్ని వేయటం, అట్లాగే ఆరోగ్యశ్రీకి వేయటం, వీళ్ళందరినీ కూడా వేయటం వల్ల అక్కడ వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వానికి లబ్ధి చేద్దామా, హాస్పిటల్స్ వాళ్ళని బెదిరించడం, దేవాలయాల దగ్గర మరి అక్కడ ఉండి తిరుపతిలో జనాలకి వాళ్ళకి మేలు జరిగే విధంగా చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. అందుకనే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 200% సెంటర్లో మోడీ గారు 3వ సారి రావడం ఖాయమనేది అందరికీ తెలిసిపోయింది. మళ్ళా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కూడా 160 సీట్లు తక్కువ కాకుండా 24 పార్లమెంట్తో ఇక్కడ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క ఆందోళన ఏదైతే ఎన్డీఏ కూటమికి మోడీ గారు వచ్చిన తర్వాత అమిత్ షా గారు వచ్చిన తర్వాత ఈ కూటమి ఓటు ఏదైతే ట్రాన్స్ఫర్ కాదనుకున్నారో అది అయిన తర్వాత ఈ రోజున భయపడే పరిస్థితికి వచ్చేసింది. వీళ్ళు వచ్చే కృత్యాలు అరచకాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మీకు ఇంకొక 20 రోజుల తర్వాత మరి కొత్త గవర్నమెంట్ వస్తే మీకు ఈ యొక్క అరాచకమైనటువంటి పాలనకి మీరు ఇచ్చిన తీర్పుకి ప్రమాణంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క సిఎస్ గారు ఇప్పటికైనా మీరు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ప్రవర్తించాలని మేము మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఒక పార్టీకి కాదు మరి 30 సంవత్సరాలు ఈ సర్వీసులో ఉన్న తర్వాత ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని చూడాలి కానీ వ్యక్తులకు కాదనేది మరొకసారి మేము చెప్తూ ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా సరే అధికారులు కొంతమంది ఇంకా ఒకవైపున మొగ్గు చూపుతూ ప్రజలను ఇబ్బంది చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా అటువంటి కార్యక్రమాలు మారుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్ళ దగ్గర అంతా డేటా ఉంది, వాళ్ళ మీద మీరు తప్పకుండా చర్యలు తీసుకోవాలి, లేకపోతే వీళ్ళకి భయం అనేది ఉండదనేది మరొకసారి ఎలక్షన్ కమిషన్ బాగా జరిపినందుకు. ఇంకా ఈ 20 రోజులు అంటే 3వ తారీఖు వరకు కూడా ఈ బాక్సులను, ఎందుకంటే నిన్న నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పక్కన ఒక సిద్ధం పోస్టర్ పెట్టి అక్కడ ఒక పార్టీ జరిగినటువంటి నేపథ్యం చూసాము. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీద అభిమానం ఉండొచ్చు కానీ ఇంకా సిద్ధం పోస్టర్ పెట్టుకుని చేస్తున్నారంటే అది ఆ స్ట్రాంగ్ రూమ్ పక్కన. తర్వాత కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చారు, ఏ వచ్చినా సరే ఈ స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి బాక్సులన్నింటినీ కూడా జాగ్రత్తగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అరాచక శక్తులు మన రాష్ట్రంలో ఇంతకుముందు గంజాయి కానీ మరి మద్యపానం పిచ్చి ముందు అమ్మడంలో కానీ లేకపోతే ఎవరైతే ఎవరైనా ఎక్కువ మంటున్నది వాళ్ళ మీద దాడులు చేయటం ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వానికి టోటల్గా వాళ్ళ యొక్క పేటెంట్గా ఉన్నటువంటి పరిస్థితి చూసాం 5 సంవత్సరాల్లో. తప్పకుండా వీరికి ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్పి ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్ధమయ్యారు. కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే అధికారులు మీరు మీ డ్యూటీ చేయాలని కోరుకుంటూ మురళీధర్ గారు కానీ లేదా ఎన్డీఏలో ఎవరు రాసినా సరే 3 పార్టీలు కలిపే రాసి ఎలక్షన్ కమిషన్కి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇలా అనుకుంటే 2019లో కూడా డీజీపీని సిఎస్ని మార్చారు, ఇవాళ కొత్తగా ఏం మార్చలేదు. ఇవాళ ఇంతకుముందు మన ఈ ఎలక్షన్లో 6 స్టేట్లు 7 స్టేట్లు దరిదాపుగా సిఎస్లు కానీ డీజీపీలు కానీ మార్చడం జరిగింది. సో అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దృష్టికి ఏదైతే వస్తుందో వాళ్ళను కూడా మార్చడం జరుగుతుంది. మరి మేము అలా అనుకుంటే సిఎస్ని కూడా మార్చమన్నాం, మరి సిఎస్ని ఎందుకు మార్చలేదు? ఇది నేను అడుగుతున్న వైసీపీని.
అంటే వాళ్ళకి ఏదో వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది, ఎలా ఈయన ఇప్పుడు మారిస్తే ఎలక్షన్ డిస్టర్బెన్స్ అయిద్దా, లేకపోతే కొత్త వాళ్ళు రా టైం తీసుకుంటుందా అని ఏదో ఉండుంటుంది వాళ్ళకి. అంతేగాని పురంధేశ్వర గారు మేము 50 లెటర్లు పెట్టాం, 50 లెటర్లో అన్నిటికీ వారు స్పందించలేదు, కొన్నిటికి స్పందించారు. సో అందుకని మేము ఏదైతే మా దృష్టికి వచ్చినాయో, ప్రజల దగ్గర ఇబ్బంది పడతా ఉన్నారో, పోలింగ్ స్టేషన్లు అవ్వచ్చు, ఏ అధికారులు అయితే, ఎందుకు ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం జరిగిందండి చెల్లూరుపేటలో, జరిగిన రోజున డీజోన్లోకి బాటిల్స్ వెళ్ళి అక్కడ ఉన్న ఆఫీసర్లు ఏ విధంగా ఆఖరికి బొకేలు తీసుకెళ్ళకుండా, షాల్స్ తీసుకెళ్ళకుండా ఎలా చేశారో చూసాము. ఆ తర్వాత మరి అదే సిఎస్ గారు మరి ఆ తర్వాత వాళ్ళందరినీ మార్చిన తర్వాత మొన్న మరి 4 ప్రోగ్రామ్స్ ఎక్కడన్నా డిస్టర్బెన్స్ ఉందా? రాజమండ్రిలో కానీ, అనకాపల్లిలో కానీ, రాజంపేటలో కానీ, విజయవాడలో రోడ్ షో కానీ అంతా బాగా జరిగింది. అమిత్ షా గారి ప్రోగ్రాం కూడా బాగానే జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? వీరు చేయలేదు కాబట్టే ఆ రోజున ఆ ప్రోగ్రాం అంత డిస్టర్బెన్స్ జరిగింది. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కన్నెర చేశారో అప్పుడు సిస్టంలో ఎవరైతే మంచి వాళ్ళు ఆఫీసర్లు కొంతమంది వేశారో మన సిస్టమ్ బాగా, అబ్జర్వర్స్ అనేది పైనుంచి వస్తారు వాళ్ళు, వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది ఏదైనా ఉందో వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. తప్పితే వాళ్ళు ఇండివిజువల్గా ఎక్కడ యాక్ట్ చేసే పరిస్థితి అనేది ఉండదు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఓడిపోయే పరిస్థితి అదేగా చెప్తున్నా ఇప్పుడు. ఐప్యాక్ అనేది ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయింది, వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళందరూ ఎవరినో కొంతమందిని పెట్టుకుని ఆయన ఏదో మీటింగ్ చెప్పి ఆ బెన్ సర్కిల్ దగ్గర వాళ్ళు చేశారు. లేకపోతే మామూలుగా ఆయన 14వ తారీఖు ఆయన మీటింగ్ పెట్టాలి, మరి 15, 16 2 రోజుల తర్వాత ఎందుకు పెట్టారో అది వాళ్ళకి అర్థమైపోతూ ఉంది. సజ్జల గారు అన్నారు, పేరు నాని అంటున్నాడు, వామ్మో వాయు, అసలు ఇక్కడ అసలు అధికారులు పోలీసుల మాటలు. ఇదే ఇంతకుముందు పోలవరం దగ్గర ఆయన కారు పెట్టినప్పుడు ఎస్పీ ఎవడే తీసి పక్కన పెట్టండి, వాడెవడో అని అట్లా మాట్లాడాడు. మరి ఇవాళ అదే ఎస్పీ మా మాట వింటలేదన్నాడు. మరి అదేవిధంగా అంబటి రాంబాబు ఓ తెగ మాట్లాడేవాడు గొంతు వేసుకొని ఒక విధంగా చెప్పాలంటే, మరి అదేవిధంగా అప్పిరెడ్డి వాళ్ళు ఎట్లా మాట్లాడాలి, అనీలు అసలు మీసాలు తిప్పుతా తొడలు కొడతా, అదొక సినిమాల్లో కనుక విలన్స్ క్యారెక్టర్ లాగా మాట్లాడేవాడు. మరి వాళ్ళు ఏంటి ఓడిపోతున్నాం కాబట్టి ఏదో ఒక బురదయ్యాలి ఎలక్షన్ కమిషన్ మీద, లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద వేయాలి కాబట్టి వాళ్ళు చేసే తప్పులన్నీ బయటకు వస్తాయి. వాళ్ళ అవినీతి ఏదైతే ఉందో మోడీ గారు చెప్పినట్టు ఎవరిని కూడా 4 జూన్ తర్వాత వదలమని చెప్పి మోడీ గారు నేషనల్ బీజేపీ కాన్ఫరెన్స్లో చెప్పారో అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎంత అవినీతి జరిగిందనేది మొత్తం డేటాతో సహా ఉంది. దాని ప్రకారం ఎవరెవరైతే అధికారులు అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన శిక్షార్హులే, దానికి శిక్ష పడుతుంది. ఇది మోడీ గారు చెప్పింది, పాత్ర నాగుష్ణ గారు చెప్తుంది, ఇది మోడీ గారే చెప్పారు. తప్పకుండా ఈ 4 జూన్ తర్వాత ఇక్కడ ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు కావచ్చు, సెంట్రల్లో మన 3వసారి మోడీ గారు కావచ్చు, ఈ 2 జరిగి ఈ రాష్ట్ర అభివృద్ధి బ్రహ్మాండంగా నెక్స్ట్ 5 సంవత్సరాలు జరగబోతూ ఉంది. దీనికి అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా వేసినటువంటి ఓట్లు, మహిళలు కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చింది కూడా ఇదే ఉదాహరణ. ఆ విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.